నమస్కారం. ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సంచలనమైన మార్పు. వెంకటగిరి ముస్లిం కాజీ తొలగింపుపై పట్టణంలోని ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన ముస్లింల ప్రభుత్వ కాజీ సయ్యద్ సైఫుద్దీన్ కాదిరిపై తొలగింపు చర్యలు చేపట్టినట్టు వెంకటగిరి పట్టణానికి చెందిన పలువురు ముస్లిం సోదరులు జామియా మసీద్ వద్ద ఉన్న షాదీ మందిర్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా ప్రభుత్వ హాజీగా వ్యవహరించిన సైఫుద్దీన్ కాదిరి పేద ధనిక తేడా లేకుండా ధనమే ధ్యేయంగా వ్యవహరించాడని తెలిపారు. పలుమార్లు పలు సమావేశాలు నిర్వహించి అతని ప్రవర్తన మార్చుకోవాలని కోరిన అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో నిరసన ర్యాలీలు సైతం చేపట్టామన్నారు. అప్పటికి తీరు మారకపోవడంతో డివిజన్ స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులను కలిసి విన్నవించుకోవడం జరిగిందన్నారు. స్పందించిన అధికారులు అతని సమక్షంలో పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను పసిగట్టిన అధికారులు జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదిక సమర్పించామన్నారు. ఈ యొక్క నివేదిక ఆధారంగా జీవో నెంబర్ 17 మరియు జీవో నెంబర్ 110లతో పాటు పలు జీవోలను ప్రవేశపెట్టి తొలగింపు ఆదేశాలను జారీ చేసినట్లు ముస్లిం సోదరులు తెలిపారు. ఈ జీవో మేరకు ఈ నెల 7వ తేదీ నుండి తొలగించే విధంగా రాష్ట్ర స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కావున ఇకపై వెంకటగిరి ముస్లింలు పెళ్లిళ్ళ నికాలకు సంబంధించి పట్టణ పరిధిలో ఉన్న వారి యొక్క ప్రాంతాలలో మసీదులను సంప్రదించాలని కోరారు. ఆ యొక్క మసీదుల ఇమామ్లు సైతం స్వల్ప రుసుముతో నికాలు జరిపినట్టు పేర్కొన్నారు. కావున ఈ యొక్క అవకాశాన్ని వెంకటగిరి ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని ముస్లిం సోదరులకు విన్నవించారు. అస్సలాము అలైకుమ్ వబరకాతుహు. అజీజ్ దోస్తో, పత్రికా విలేకరులకి, మా ముస్లిం సోదరులకి అందరికీ మా యొక్క సలాములు. ఈనాడు మన ప్రభుత్వ ఖాజీగా ఉన్న సైఫుద్దీన్ కాదిరి గారి గురించి మేము తెలియజేసుకుంటున్నాము. 2011లో ఖాజీగా ఆనాడు ఈరోజు ఇక్కడ వచ్చిన టీం అందరూ చేరి మేము ఒక యూనియన్గా అతను నియమించినాము. ఈ వెంకటగిరి ఈ ముస్లింలకి న్యాయం చేస్తారని ఖాజీగా. అతను ఈ 13 సంవత్సరాలని చాలా దుర్మార్గంగా పేదలని, పేద అమ్మాయిలని పెళ్ళిళ్ళకి 7,000 రూపాయలు డిమాండ్ చేయటము, తలాకులు ఇవ్వటము, వెంటనే వాళ్ళ దగ్గర 20,000 30,000 తీసుకోవటము, ఈ విధంగా దుర్మార్గమైన పరిపాలన 13 సంవత్సరాలు చూశాము. మంచిగా చెప్పాము, వినలేదు. ఈనాడున అతను గవర్నమెంట్ ఖాజీగా తొలగింపబడినది. దానికి ఈరోజు మేము అనుకుంటాం ముస్లిం సోదరులు వెంకటగిరి మొత్తం మీద కూడా ఒక మాకు చిన్న ఒక రంజాన్ పండుగ మళ్ళీ 2వసారి వచ్చినట్టుగా మేము సంతోషపడుతున్నాము. ఈ ఖాజీని చేసిన దానికి మా గవర్నమెంట్ వారికి, మన ఖాజీ గారి, మన కలెక్టర్ గారికి అందరికీ మా యొక్క సలాములు. వెంటనే ఇతను చాలా దుర్మార్గం పరిపాలన. ఆనాడు దీపావళి చేసుకున్నారు నరకాసుని చంపి, ఈనాడు ఇతన్ని తొలగించి మేము ముస్లిం ఈరోజు మినీ రంజాన్ చేసుకుంటున్నామంటే దాన్ని బట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి మీరు ఈ మాకు సహకరించిన అందరికీ మా యొక్క సలాములు. ముందుగా పత్రికా విలేకరులకు, మా ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ గత 2011 నుంచి 2013 వరకు ఈ గవర్నమెంట్ ఖాజీ నియమితమయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు నేనే గవర్నమెంట్ ఖాజీని, నేనే వెంకటగిరిని శాసించాలి, ఈ పెద్ద మరికి మర్కస్ని నేనే పాలించాలి అనే విధంగా విభజించి పాలించాడండి. ఇన్ని రోజులు ఇతని అరాచకాలు చూసి చూసి మా ముస్లిం మైనారిటీ మహిళలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంత క్రూరంగా ఇప్పటి వరకు అతను పరిపాలించాడంటే, 1 సంవత్సరంలోనే పెళ్లి చేసి ఇంకొక సంవత్సరంలోనే విడాకులు ఇప్పించి వాళ్ళని నానా రకాలుగా మా ఆడబిడ్డల్ని హింసించి వాళ్ళని నరకయాతను గురి చేసి ఈ విధంగా పరిపాలించాడు. మా కుటుంబ ఈ సభ్యులు ఎవరైతే ఉన్నామో ఇన్ని రోజులు వాళ్ళు ఒకే దారి మీద నిలబడి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడము, అదేవిధంగా ప్రాసెస్ అంతా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మన ఇంత్యాసార్ దగ్గర నుంచి మాకు నోటీసులు కూడా వచ్చాయి, అతన్ని తొలగించబడ్డారు. ఈరోజు నిజంగా మాకు ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులు పండగ చేసుకునే రోజే ఈరోజు. మనం ఇక్కడ ఒక చిన్న సమావేశం జరుపుకుంటున్నాం, సంతోషకరమైన సమావేశం ఇది. ప్రెస్ మీట్ మనం పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందంటే, సైఫుద్దీన్ హాజీగా ఆయన అసలు ఊరు మసీద్పేట రాపూర్ దగ్గర వెంకటగిరికి వలస కూలీలాగా వచ్చి నియంత్రణ పరిపాలన చేసి బ్రిటిష్ వాళ్ళు చేసినట్టుగా చేసి
దీన్ని విభజించడం, మనకు మనకు విభేదాలు పెట్టి, తగువులు పెట్టి, మనకు ఒకరికి ఒకరు ఇది లేకుండా చేసేసి ఆయన ఇంతకాలం పరిపాలించాడు. కానీ ఈ స్పందన ఎక్కడి నుంచి వచ్చిందంటే, స్త్రీల ఆడవాళ్ళ మనోభావాలు, స్త్రీలకు వాళ్ళ మనసులో కలిగిన నష్టాలు కష్టాలు ఏంటంటే, ఒకే నెలలో పెళ్లి చేయటం, ఒకే నెలలో తల్లాక్ ఇచ్చేయటం, ఇలాంటివి చాలా చాలా చేసేసారు. జమా ఫైనల్ ఉత్తైన్ అంటారు మా భాషలో, అంటే ఒకే పురుషుడికి అక్క చెల్లెలు ఇచ్చి పెళ్లిని చేయకూడదు, ఇలాంటి ఆయన ఇష్టానుసారంగా ఎన్నో చేసేసాడు. చేయరాని పనులన్నీ చేశాడు, భగవంతుడు కూడా సహకరించరా, మనమే చేసామనేది కాదు, ప్రజలు కూడా స్త్రీలు కూడా తిరగబడ్డారు. ప్రతి ఒక్క ముస్లిం సోదరుల మనసులో ఈ మాట వచ్చింది, ఇటువంటి వ్యక్తి మనకు అవసరం ఇప్పుడు లేదు. ఇతను పూర్తిగా మనీ మైండెడ్ మనిషి. ఎంతసేపు నాకేంటి లాభం, నాకేంటి లాభమే కానీ ప్రజలు దీంతో ఏంది, ఇస్లాం ఏం చెప్తుండది, షరియత్తో ఏం అల్లా అల్లాకి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇది వదిలేసి నా జోబు నిండిందా, నేను సుఖంగా ఉన్నామా, దీంతోనే ఆయన జీవితం గడిపేసినాడు. కానీ ప్రజలు తిరగబడే రోజు ఒకటి వస్తుంది, ప్రతి మంచికి ఒక మంచి రోజు కూడా ఉంటుంది, ఒక చెడు రోజు కూడా ఉంటుంది. అల్లా సహకరించాడు, ఆ ప్రజలందరూ పెద్దలు అందరూ ఆఫీసర్లు అందరూ సహకరించారు, ఇతను మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. ప్రతి ఒక్కరి కాడ రికార్డెడ్గా మనం ఇచ్చాము, వాళ్ళు సహకరించి ఆయన తొలగించబడింది. ఇది మన ముస్లిం సోదరులకు చాలా సంతోషకరమైన న్యూస్ మనం భావిస్తున్నాం. సభకు నమస్కారం. సోదరులారా, ఈరోజు ఈ సమావేశం ఖాజీ సమస్య పరిష్కారమైనందున ఈరోజు ఈ సమావేశం జరగడం అయింది. ఖాజీ అంటే పురోహితుడు, పెళ్ళిళ్ళు చేసే అతను, పెద్ద మనిషి, ఊరికి అంత పెద్ద మనిషిగా ఉండి సక్రమమైన పరిపాలన చేయాలి, సక్రమంగా న్యాయబద్ధంగా అతను వ్యవహరించాలి. ఆ విధంగా కాకుండా మా ఖాజీ గవర్నమెంట్ ఉద్యోగం మాకు దొరికింది అనేటటువంటి ఒక అహంభావనతో మా ముస్లిం సోదరులు చాలా ఇబ్బంది పెట్టాడు. చాలా ఇబ్బంది అంటే, అతను మామూలుగా అయితే ఒక 2,000-3,000 మనం పెళ్ళికి ఇదిగా తీసుకోవచ్చు, అలా కాకుండా 7,000-8,000 డిమాండ్ చేసి తీసుకుంటాడు. మళ్ళీ ఎవరితోనూ మంచిగా సహకరించడు, ఎవరన్నా పోయి ఏదన్నా మంచి మాటలు చెప్తే అతను కసరడము, ఇసుక్కోవడము, పేద పిక్కి లేకుండా, చిన్న పెద్ద లేకుండా అతను మాట్లాడడము, ఈ విధంగా 13 ఏళ్ళ నుంచి ఎంగడిగిరి ముస్లిం సోదరులు అతనితో చాలా ఇబ్బందికరమైన బాధపడ్డారు. కాబట్టి ఇప్పుడు స్పందించి ఈ దృష్టికి అతను మేము చెప్పాము, ఓదార్చాం, అతను ఎనలే, ఎవరి మాట వినడు. కాబట్టి ఈ సమస్యని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు ఏం చేశారంటే, ఆర్డీఓ గారికి ఇంక్వైరీ పరంగా ఇచ్చారు. ఆర్డీఓ గారు ఏం చేశారంటే, మా మాటలు పక్కన పెట్టి అతన్ని పిలిపించి 1 గంట సేపు అతను కూర్చోబెట్టి విచారించాడు. ఏమయ్యా, నువ్వు చేసేది మంచి పనులేనా, నీ వల్ల ఏమి ఇబ్బంది లేదా అని అంటే, అన్నీ తప్పులని ఒప్పుకున్నాడు ఆర్డీఓ గారి దగ్గర. అతను ఇన్క్వైరీ చేసి కలెక్టర్ గారికి పంపించారు. ఈ విధంగా మాకు మంచి న్యాయం జరిగింది, అతన్నైతే ఆ బాధ్యత నుంచి తొలగించబడింది. కాబట్టి ఈరోజు మాకు సంతోషమైన విషయం ఏమిటంటే, అన్ని మసీదుల్లో ఆ కాలంలో, అంటే సోదరులారా గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ కాలంలో ఒకే గురువు ఉండేవాడు ఒక ఊరికి, ఇప్పుడు అన్ని మసీదుల్లో, అప్పుడు ఆ కాలంలో ఒక ఊరికి ఒక మసీదు ఉండేది, ఇప్పుడు ఒక ఊరిలో 10 మసీదులు 12 మసీదులు ఆ విధంగా ఏర్పడి గురువులు కూడా ఒక్కొక్క మసీదులో గురువులు కూడా ఏర్పడ్డారు. అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు నిఖాలు చేయగల అర్హత కలిగిన వాళ్ళు. కాబట్టి ఇక నుంచి మేము ఇతను తొలగింపబడ్డాడు కాబట్టి మేమే నేరుగా పోయేసి ఇప్పుడు ఒక్కోటి నుంచి కాగితాలు తెప్పించుకొని ఆ ఫారాలు తెప్పించుకొని మా మసీదుల్లో ఇచ్చి వాళ్ళ ముత్తువల్లి ద్వారాగా మేమందరం మా మసీదుల్లో పెళ్ళిళ్ళు జరిపించుకుంటాం.
శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్, మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు, ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు, ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే అవకాశం, బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీదాస్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. 4 7 8 4 2 8 2 9 1 8 6